రాజమహేంద్రవరం దివాన్ చెరువు సమీపంలో వెలుగుబంద జగనన్న కాలనీలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోక గగ్గోలు పెడుతున్నారు. బుధ గురువారం రోజుల్లో సిపిఐ రాజమండ్రి నగర కమిటీ ఆధ్వర్యంలో టిట్కో గృహాలను జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో చాలా గృహాలు పునాదులకే పరిమితమయ్యాయని ఆయన అన్నారు. అక్కడున్న నివాసాలకు వెళ్లి లబ్దిదారులను సిపిఐ బృందం అడిగి తెలుసుకుంది. ప్రభుత్వ సహాయం సరిపోక అదనపు భారం భరించలేక చాలా మంది ఇళ్లు కట్టుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 5న 1,80,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయలు పెంచాలని, టిట్కో గృహాలకు న్యాయం జరగాలని, లబ్దిదారులందరూ సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి తరలిరావాలని ఆయన కోరారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు మాట్లాడుతూ హార్లిక్స్ ఫ్యాక్టరీ, ధవళేశ్వరం టెంపర్ డిపో, క్వారీ మార్కెట్, వెంకట్ నగర్ ప్రాంతాల్లో నిర్మించిన టిట్కో గృహాలను పరిశీలించామని, ఇంకా చాలా మందికి ఇళ్లు ఇవ్వాలని, కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన కోరారు. సోమవారం నాడు లబ్దిదారులందరూ కమిషనర్ కార్యాలయానికి తరలి రావాలని ఆయన కోరారు. ఈ బృందంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి బొమ్మసాని రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, జట్లు లేబర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ పెంట దేవుడి బాబు పాల్గొన్నారు. ఎలాగైనా సరిపోదండి. 180,000 అయితే అసలు సాల్వండి. 5 లక్షలు అంటే ఏదో బాధపడి కట్టుకోలేదు. మామూలుగా 50 గజాలు ఇల్లు కట్టాలంటే 10 లక్షలు అవుతుంది బయట. మామూలు రేపు మరి గవర్నమెంట్ అవసరం కాబట్టి 5 లక్షలు అంటే ఏదో అలా సరిపెట్టుకుని కొద్దిగా నార్మల్ ఇదే కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వరలక్ష్మి గారు, మీరు ఏ ఏరియాలో అక్కడ రాజమండ్రి ఉన్న వల్ల, లేకపోతే ఇక్కడ రాజమండ్రి ఏ పేట మార్కెటా? 46 రోజు రామదోస్ అప్పుడు ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి అందరికీ రాజమండ్రి వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళకి ఎవరు కాదు. ఫోటోలు తీసానా? భారత కమ్యూనిస్ట్ పార్టీ రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ జగన్ కాలనీ పరిశీలన జరిగింది. ఇంకా చాలా మంది కూడా కట్టుకోలేని పరిస్థితి. కారణం ఆర్థికం. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న 180,000 రూపాయలు ఇది ఏమాత్రం సరిపడదు. సిమెంటు, ఇసుక, స్టీలు, ఓ పక్క దాని వాళ్ళు ఏంటంటే కార్మికులు, ఇంత వేతనం పెరిగినప్పుడు ఇది సరిపోదు కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రెండు కలిపి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇంకా చాలామంది కట్టుకోలేదు, మధ్యలోనే ఆగిపోయినాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి జగన్ గారు ఆలోచించి అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మరి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కోటరపు రాంబాబు గారు, జట్టు సంఘం ప్రెసిడెంట్, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు గారు, సహాయ కార్యదర్శి బొమ్మసాని గౌచంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీలు, మన సిపిఐ నాయకులు, జట్టు సంఘం ఉపాధ్యక్షులు పెట్టి దేవుడు గారు, బాబు గారు తెలియజేస్తున్నారు.